Stefana. Alan, ataque. Deski raksha tum karega, tum karega. Hum karega, hum karega. Deski raksha tum karega, tum karega. Hum karega, hum karega. Are! Ataque! Are! Ataque! Are! ప్రజలు కాళ్ళు ఎగరేసుకునే విధంగా భారతీయ జనతా పార్టీకి వయస్సు మరి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి ఫడ్నవీస్ గారు ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో భారతీయ జనతా పార్టీ దగిత్యాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో మహారాష్ట్ర ప్రజలకు మరియు భారతీయ జనతా పార్టీ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ దేశం సుభిక్షంగా ఉండాలంటే భారతీయ జనతా పార్టీ పరిపాలనతోనే సాధ్యమని చెప్పి ప్రజలు విశ్వసిస్తున్నారు. ఆ విశ్వసితను మహారాష్ట్ర ప్రజలు కూడా దక్కించుకున్నారు. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నప్పుడ చాలా వరకు దేశం ముందు అగ్రస్థానంలో వెళ్ళాలంటే నరేంద్ర మోడీ గారి పరిపాలన ఉండాలి. రానున్న రోజుల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు చూస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఒకే నిరంతో ముందుకు పోతుంది. ఒకే ప్రజ, ఒకే చట్టం, ఒకే దేశం అనే సిద్ధాంతంతో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం లోపల ముందుకు వెళ్తుంది. రానున్న రోజుల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు పెట్టినా కానీ భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మహారాష్ట్రలో మరి ప్రభుత్వంకు ఏర్పాటు కొరకు మరి అజిత్ పవార్ మద్దతు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు మరి మహారాష్ట్ర ప్రజలు మరి బీజేపీకి పట్టం కట్టినప్పటికీ అక్కడ ఉన్న రాజకీయ నాయకులు కొందరు మరి వేరే సిద్ధాంతంతో వెళ్ళి మరి అక్కడ బీజేపీకి ప్రభుత్వం రాకుండా వేయడానికి ప్రయత్నం చేసిండ్రు. అక్కడ కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వం ఉన్నది కనుక మరి రాష్ట్రంలో కూడా ప్రజలు బాగుండాలంటే ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అయితేనే మహారాష్ట్రకు లాభం జరుగుతుందన్న ఉద్దేశంతో మరి ఫడ్నవీస్కే పట్టం కట్టడం జరిగింది. మరి మహారాష్ట్ర ప్రజల్ని కానీ ధన్యవాదాలు. ఎందుకంటే దేశం బాగుండాలంటే మోడీ ఉంటేనే బాగుంటుందనే ఆలోచనతో రేపు జరగబోయే తెలంగాణ 2023లో కూడా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిని ఫామ్ హౌస్కే పరిమితం చేయాలి తెలంగాణ ప్రజలు అని చెప్పి భారతీయ జనతా పార్టీ జరిగింది. మహారాష్ట్రలో ఈరోజు ఫడ్నవీస్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం జరిగింది. అలాగే మనకందరూ తెలుసు శివసేన బీజేపీతో పొత్తు పెట్టుకొని ఎన్నో కుటుంబాలు పాల్గొని ఆఖరికి వాళ్ళతో పొత్తు పొత్తు అని చెప్పి ఏదో నాటకాలు ఆడి ఆసుకు చివరికి మళ్ళీ భారతీయ జనతా పార్టీ తన విజయం సాధించింది. దానికి నిజంగా మేము మహారాష్ట్ర ప్రజలకు అక్కడ ఉన్న మహారాష్ట్ర పబ్లిక్ సగౌరవంగా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. నిజంగా రాబోయే రోజుల్లో కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఉండాలని చెప్పి ఎలా అయితే మహారాష్ట్రలో కోరుకున్నారో రాబోయే రోజుల్లో కూడా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఉండాలని చెప్పని అందరూ పట్టం కట్టాలని చెప్పని ప్రజలందరికీ మేము చిన్న విజ్ఞప్తి చేస్తున్నాము. మహారాష్ట్ర మతాకి చూసి మరి ప్రతి ఒక్క దేశంలో ప్రజలంతా మరి నరేంద్ర మోడీకి చాలా స్వాగతం చెప్పి మరి మహారాష్ట్రలో ఘనంగా మరి ప్రజలంతా మరి మన భారత్ మన బీజేపీ పట్టణం కట్టినందుకు మరి వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు. ఈరోజు మన నరేంద్ర మోడీ పథకాలు చూసి మరి ప్రజలంతా మళ్ళీ మోడీ గెలవాలి అనే ప్రయత్నంలో ఉన్నారు. మరి తెలంగాణలో కూడా మోడీ గారు వచ్చి విజృంభించాలి. మరి ఈరోజు తెలంగాణలో మరి బీజేపీ ఎన్ని చేసినా కానీ మరి ఈరోజు ప్రజలంతా బీజేపీ పట్టం కట్టే ప్రయత్నంలో ఉన్నారు. మరి మన మున్సిపల్ కూడా బీజేపీ కైవసం చేసుకోవడం కోరుకుంటున్నాను. మరి ఈరోజు మహారాష్ట్రలో తెల్ల నైట్ అంతా కూర్చొని మరి మన నరేంద్ర మోడీ గారు అందరినీ ఒకే తాటికి తెచ్చి మన సీఎం చేసినందుకు మరి నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. రెండవసారి ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఫడ్నవీస్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతదేశం లోపల రానున్నటువంటి రోజుల లోపల మోడీ యొక్క హవా కొనసాగుతుంది. దేశం మొత్తం కాషాయమయం అయిపోతుంది. తెలంగాణలో కూడా మహారాష్ట్రలో
మధ్యప్రదేశ్లో ఉంటారు. ఈ విధంగా ఎట్లా అయితే విజయం సాధించామో ఢిల్లీలో కూడా, ఈనాడు తెలంగాణలో కూడా విజయం సాధిస్తాము. మున్సిపాల్లో కానీ రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కానీ ఖచ్చితంగా విజయం సాధిస్తాము. న్యాయము ధర్మము గెలిచింది అనడానికి నిదర్శనం మహారాష్ట్ర ఎన్నికలు. మెజార్టీ ప్రజలు ఇచ్చినా కానీ కొన్ని దుష్టశక్తులు పన్నగం పండినా కానీ ఈరోజు ధర్మమే గెలిచింది. ఫడ్నవీస్ గారు మళ్ళీ సీఎం కావడం చాలా సంతోషదాయకం. అదే విజయం పరంపర కొనసాగాలని తెలంగాణ ప్రజలు వాస్తవాలు గ్రహించి ఇప్పటికైనా కానీ ధర్మం వైపు ఉండి బీజేపీని, భారతదేశాన్ని ముందుకు నడిపించేటువంటి బీజేపీని ఇదే విధంగా గెలిపించాలని చెప్పి రానున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా జగిత్యాల ప్రజలు బీజేపీకి పట్టం కట్టినట్టయితే మేము కూడా సాయశక్తుల ప్రజల అందుబాటులో ఉండి పనిచేస్తామని మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.